తిరుపతి జిల్లా నాయుడుపేట పోలేరమ్మ జాతర గుడి దగ్గర చివరి ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. వేలాదిగా అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు బలిదిన్న ప్రదర్శన కోసం పెద్ద సంఖ్యలో క్యూలైన్ ఆలయం బయట వీక్షించారు. విశేష పూజలందుకున్న పోలేరమ్మను సాంప్రదాయ వాయిద్యాలు ఆచారాలతో ఉత్సవ మండపానికి తరలించారు. ఈ వేడుకలను దేవాదాయ శాఖ ఈవో శశాంక్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసబాబు, డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి, పోలీస్ సిబ్బంది పటిష్టంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరూపవార్జున గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.